ఎందుకంటే కానీ ఇంకొక ఉదాహరణ చెప్తే చూడండి, ఈ మధ్య కాలంలో ఏమైంది, పవన్ కళ్యాణ్ ఇంకొక ఆయన ఇంకొక నాయకుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడు పోయి నడ్డా గారిని కలిసిండ్రు. ఒకసారి వాళ్ళంటే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజకీయంగా పోయిన కలిసిండ్రు అయిపోయింది. అయితే ఆ నడ్డా గారినే కలిసిండ్రు. కలిసిన తర్వాత తిరుపతి గురించి ఏదో మాట్లాడుకుంటున్నాను, అందరు గుసగుసలు చెప్పుకుంటున్నారు, నేను కూడా అదే నిజమని చెప్పి నమ్ముతున్నా. దాని తర్వాత ఏమైంది, ముందరికైతే వీళ్ళు పోయి కలిసి ముందుకెళ్ళి వస్తే వెనకటిలోకి వెళ్ళి విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి అండ్ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి నలుగురు పోయి కలిసిండ్రు. కలిసి ఏం చేసిండ్రు, చలో తిరుపతి మాకు అప్పచెప్పరి, లేకపోతే ఏది పోయిన సందర్భంలో మేము ఇక్కడ అంటే బహిరంగ రహస్యం కానీ మిగిలింది, చాలా మంది కూడా డిస్కస్ చేస్తుంటే వినటం జరిగింది, నేనేది చూసింది కాదు. కానీ ఏం చేసిండ్రు, తిరుపతి వదిలేసేయండి, అక్కడ మాకు వస్తే మంచిగా ఉంటుంది, తెలంగాణ లెక్క ఇక్కడ కూడా మేము ఒక హైప్ క్రియేట్ చేస్తాము, మీకేమైనా ఉంటే తర్వాత ముచ్చట చెప్తామని చెప్పేసి ఇక్కడ జగన్తో ఏదో మాట్లాడడం నాకు అర్థమవుతుంది. అంటే ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా ఒక ఫిట్టింగ్ అంతర్గత అవగాహనతో ముందుకు పోతుంది తప్పితే, ఈ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ లెక్కన పనిచేసి సమాజ హితానికి కానివ్వండి, దేశ హితానికి కానివ్వండి కష్టపడి ఏది ప్రజల అభిమానాన్ని చూరగొని చేసినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎంతసేపటికి కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే వేరేది లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ని కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీని కానీ పెట్టుకొని ఓకే బ్రేక్ తీసుకుందాము. కాకపోతే చిన్న పాయింట్ ఏంటంటే, రామచంద్రారెడ్డి గారు మీరు అడ్వకేట్ కూడా, ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో ఉన్న పెద్ద తలనొప్పి ఒకటి ఉంది. మీ పార్టీలకు సంబంధించిన ఏదైనా విషయాలు మాట్లాడినప్పుడు ఈయన ప్రెసిడెంట్ చేస్తారా, ఆయన ప్రెసిడెంట్ చేస్తారా, ఈయన సెక్రటరీ చేస్తారా, ఆయన సెక్రటరీ, మా అంతర్గత వ్యవహారం మీకు అనవసరం అంటారు. మీ అంతర్గత వ్యవహారం ఏంటి సార్, నాకు అర్థం కాదు. మీ ఇంట్లో టీ పార్టీ నాదేమైనా? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 29A ప్రకారం పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ఆ చట్ట ప్రకారం మీ రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. అంటే మేము ప్రజలం, ప్రజల్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి మీరు పార్టీ పెట్టుకున్నారు. అలాంటి పార్టీలో దొంగ లేకపోతే ఇంకొకడు ఇంకొకడు ప్రెసిడెంట్ చేస్తే మేము అడగొద్దా? మీ అంతర్గత వ్యవహారం ఎందుకైద్దండి? ప్రతి ఒక్కడిది ఇదే మాట, మా అంతర్గత వ్యవహారం అడగొద్దు. ఏంది అంతర్గత వ్యవహారం? నీ టీ పార్టీయా? నీ బెడ్రూమ్లో టీ పార్టీ అయితే నేను అడగను, అది పొలిటికల్ పార్టీ. నన్ను ప్రాతినిధ్యం వహించడానికి నువ్వు పార్టీ పెట్టుకున్నావు. ఎవరు పడితే అని ప్రెసిడెంట్ చేస్తే మా అంతర్గత వ్యవహారం, ఎవరు పడితే అని జనరల్ సెక్రటరీ చేస్తే మా అంతర్గత వ్యవహారం, ఏంటి అంతర్గత వ్యవహారం సార్? ఓ లాయర్గా అడుగుతున్నా, బ్రేక్ తర్వాత చెప్పండి.